అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక ఆమెన్ ఈ దినము మనము మన విశ్వాసం ఎటువంటిదో ఒకసారి పరీక్షించుకుందాం బైబుల్ గ్రంథములో అనేక మంది విశ్వాస వీరులను చూస్తాం తెలుసుకున్నాం కూడాను అలాంటి విశ్వాస వీరుల్లో ప్రథముడు అబ్రహాము హెబ్రియలకు రాసిన లేక పదకొండవ అధ్యాయము ఒకటో వత్సంలో ఉంటుంది నిరీక్షించు విషయముందు నిస్సందేహముగా ఉండుటయ్యే విశ్వాసం అంటే విశ్వాసము అనగా అంటే ఒక విషయం మనకు జరుగుతుంది అని మనం విశ్వసించినప్పుడు దానికి ఎలాంటి ఆధారము లేకుండా దాని వ్యతిరేక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనము అది జరుగుతుంది అని విశ్వసించి మనం జీవించడమే మన తిరుగులేని విశ్వాసం ఇదే మీకు రోమా పౌరులు పునీత పౌలు గారు రోమా పౌరుకు రాసిన లేక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవలో ఉంటుంది నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించను కనుక ఎన్నయో జాతులకు తండ్రి అయ్యను అని ఉంటుంది అంటే ఎంత నిస్సందేహముగా విశ్వసించాడో చూద్దాం పంతొమ్మిదవ నాలుగు పంతొమ్మిదిలో ఉంటుంది మృతతుల్యమైన తన శరీరం అంటే అప్పటికే అబ్రహాము నుండి నూరేళ్ళు మృతతుల్యమైన తన శరీరమును చూచుకొనినప్పుడు తన భార్య ముదుసలి అయిన తన భార్య సారాను చూచినప్పుడు నాకు ఎంత వయసులో బిడ్డలు కలుగుతారా అని సారా అయినా అనుమానించిందేమో కానీ అబ్రహాము మాత్రము అనుమానించలేదు నీ సంతానాన్ని ఆకాశం నక్షత్రాల వలె విస్తరిల్ల చేస్తాను అంటాడు అప్పటికి నుండు నీవులు అబ్రహాముకి అయినను కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని శంకించలేదు జరుగుతుంది జరుగుతుంది విశ్వ అని విశ్వసిస్తూనే ఉన్నాడు ఇది గొప్ప విశ్వాసం అబ్రహాము జీవితంలో ఉండేటటువంటి అంటే ఆ విశ్వాసము వలననే ఇజ్రాయేల్ సంతతి ఎంతగా అభివృద్ధి చెందింది దేవుడు అంతగా అబ్రహాము సంతానాన్ని అభివృద్ధి చేశారు తర్వాత మనము నూతన వేదములో క్రీస్తు జీవించే కాలంలోనికి వద్దాం క్రీస్తు అనేక అద్భుతాలు చేస్తారు అనేక ఉపమానాలు చెప్తారు అనేక ప్రసంగాలు చెప్పారు ఈ వీటన్నింటినీ విని ఆకర్షితులై అనేక మంది క్రీస్తును అనుసరించారు క్రీస్తుతోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు తన కుటుంబాన్ని భార్యను బిడ్డలను వదిలిపెట్టి కూడాను అనేక పన్నెండు మంది శిష్యులతో పాటు ఇంకా డెబ్బై పన్నెండు మంది అపోస్తులతో పాటు ప డెబ్బై రెండు మంది శిష్యులు కూడా క్రీస్తును అనుసరిస్తూ ఉండేవారు ఇలాంటి సందర్భములో అనేక అద్భుతాలు చేస్తూ ఉన్న సందర్భంలో గరాసేనుల ప్రాంతానికి వెళ్తారు మార్కు శుభవార్త ఐదవ అధ్యాయం ఒకటి నుండి వచనాల్లో ఉంటుంది ఇక్కడ ఒక దెయ్యము పట్టిన వ్యక్తి కనిపిస్తారు హోరీ అపవిత్రాత్మ వీని నుండి వెడలిపో అని క్రీస్తు గట్టిగా ఆ వ్యక్తికి స్వస్థతనివ్వాలని విడుదలనివ్వాలని గద్దిస్తారు వెంటనే పిశాచం అంటుంది సర్వోన్నతుడగ దేవుని కుమార మాతో నీకేమి మా జోలి నీకేళ అంటుంది అంటే ఇక్కడ ఆ వ్యక్తిలో ఉండేటువంటి పిశాచి కూడా క్రీస్తు దేవుని కుమారు సర్వోన్నతుడకు దేవుని కుమారా అంటుంది ఇక్కడ పిశాచి కూడా విశ్వసించింది క్రీస్తుని సరి నిజంగా దేవుని కుమారుడు అని పిశాచి కూడా విశ్వసించింది ఆనాటి క్రీస్తు అద్భుతాలను కన్నులారా కాంచిన అనేక మంది విశ్వసించలేకపోయారు ఈవిల్ స్పిరిట్ అంటే రూపములో ఉన్నటువంటి దే ఆ పిశాచి దేవుణ్ణి విశ్వసి అంటే తిను దేవుని కుమారుడు అని నమ్మింది తర్వాత మనం యోధా ఇస్కారియోతి వద్దకు వద్దాం యోధాయిస్కారితి ఆనాడు ఇజ్రాయలీలపై రోమనుల యొక్క పెద్దరికం చాలా ఎక్కువగా ఉండేది విస్తృతమైన రోమా సామ్రాజ్యము చాలా పటిష్టంగా ఉండేది రోమనులను రోమనుల పెద్దరికాన్ని ఎవ్వరూ ఎదిరించలేని స్థితిలో ఉన్నారు అలాంటి సమయంలో క్రీస్తు జన్మించారు క్రీస్తు అనేక అద్భుతాలు చేశారు అనేక మహత్కార్యాలు చేశారు పిశాచాలను వెడలగొట్టారు తుఫానును ఆపారు ఇవన్నీ కూడా యోధా ఇస్కారియోతు రెండు కన్నులతో చూచాడు క్రీస్తును విశ్వసించాడు ఏ విధంగా విశ్వసించాడు క్రీస్తులో ఏదో ఒక మహత్యం ఉంది ఒక గొప్ప అతీతమైన శక్తి ఉంది తను ఈ అతీతమైన శక్తి ద్వారా రోమన్లను ఓడిస్తారు క్రీస్తు ఒక రాజ్యాన్ని ఇజ్రాయేలీలను పునరుద్ధరించడానికి వచ్చిన రాజు క్రీస్తే అని విశ్వసించాడు తన లేఖనాల ద్వారా తను తెలుసుకున్నాడు ఇజ్రాయేలీ జీవితాన్ని పునరుద్ధరించడానికి ఒక రాజు ఉద్భవిస్తాడు అని అనుకున్నా అని తెలుసుకున్నాడు ఆ రాజే క్రీస్తు అని విశ్వసించాడు కానీ ఎలాంటి రాజు ఈ లోకపు సంబంధపు రాజు అనుకున్నాడు రోమనుల సామ్రాజ్యాన్ని పడగొట్టి ఇజ్రాయీయుల రాజ్యాన్ని పునరుద్ధరించే గొప్ప రాజు అవుతాడని అనుకున్నాడు కానీ క్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడము యూదా యూధాయిస్కారితికి అర్థం కాలే ఏంటి ప్రేమ సామ్రాజ్యం అంటే క్రీస్తుతో చానాలు కలిసి జీవించారు రోమనులను ఎదిరించలేదు సరికదా ఇజ్రాయేలీలందరినీ పోగుచేసి ఒక ప్రేమ అనే సామ్రాజ్యాన్ని స్థాపించడము యూధాయిస్కారితుకు మింగుడు పడలేదు వెంటనే యూటోన్ తీసుకున్నాడు అప్పటి వరకు రోమనులతో ఉన్నటువంటి యూధాయిస్కారితు క్రీస్తు సహచరుడిగా మారాడు క్రీస్తు పద్ధతులు నచ్చక వెంటనే తిరిగి రోమనుల దగ్గరికే వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు క్రీస్తును అప్పగించాడు అప్పగించిన తరువాత తానే పశ్చత్తాప పడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు పశ్చత్తాప పడిన తరువాత తిరిగి వెనక్కి క్రీస్తు వద్దకు వస్తే యోధాయిస్కారి జీవితం మరోలా ఉండేది తిరిగి ఎక్కడికి వెళ్ళాడు రోమా అధికారుల దగ్గరికే వెళ్ళాడు కానీ ఏమైంది వాళ్ళు యుధాయిస్కార్యోతును నిరాకరించారు వెంటనే పత్సతాప మనస్కుడే పిశాచి ఆవహించి ఆత్మహత్య చేసుకున్నాడు క్రీస్తు అసలు క్రీస్తు ఎవరో కూడా అప్పటికీ శిష్యులకు తెలియదు కానీ సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయ్యతో అంటారు నీవు నన్ను అనుసరింపుము అని అనుసరించిన మరుక్షణం అంటే ఆ క్షణములో తాను లేవీయుడైనప్పటికీ ఆ సుంకపు సొమ్ము అంతా అక్కడే వదిలిపెట్టి క్రీస్తుని అనుసరిస్తారు తర్వాత పేతురు యోహానులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు వలను చేపలు పట్టుకుంటున్నారు వీళ్ళు ఇది మనకి మా లేవీ సుంకరిని అనుసరింపమండము అత్తై శుభవార్త తొమ్మిది తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉంటుంది తర్వాత నీకు పేతురు వ్యవహానులను కూడా అదే విధంగా ఆహ్వానిస్తారు ఇది మార్కు శుభార్త ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు చేపలను పడుతూ ఉంటారు ఒక్క మాట అంటారు నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తాను అంటారు వెంటనే ఆ చేపలను వలలను అక్కడే విడిచిపెట్టి అలా క్రీస్తును అనుసరిస్తారు తర్వాత మార్కు శుభార్త ఒకటి పంతొమ్మిదవ అధ్యా వచనంలో ఉంటుంది వలలు బాగు చేసుకుంటున్న జబదాయు కుమారు అయిన యాకోబు యోహానులు ఉంటారు వారితో కూడా అంటారు ఏమని అంటారు మీరు నన్ను అనుసరింపు ఈ మూడు సందర్భాల్లో కూడా ఈ ఐదుగురు శిష్యులను కూడా క్రీస్తు ఒక్క మాట అన్న వెంటనే వాళ్ళకి ఆత్మ ప్రేరణ కలుగుతుంది వెంటనే వాళ్ళు విశ్వసిస్తారు ఈ విధంగా అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి అబ్రహాము విశ్వాసములాగా పిశాచం విశ్వాసము యోధాయిస్కార్యోతి విశ్వాసం శిష్యుల విశ్వాసం ఏది మేలైన విశ్వాసం అసలు విశ్వాసం దేవునికి మెచ్చదగిన ఏదో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం విశ్వాసంతో దేవుని అడుగుతాం ఏవని ప్రార్థిస్తాం నా శ్రమల నుండి నా బాధల నుండి నాకు విముక్తిని ఇస్తారు అని విశ్వసిస్తాం నా బిడ్డలకు ఉన్నతమైన స్థితిని ఇస్తారని విశ్వసిస్తాం మంచిదే అంటే బిడ్డల యొక్క ప్రే అభివృద్ధిని కాంక్షించి దేవుణ్ణి మనవి చేయడం దేవునికి విన్నవించుకోవడం మంచి విశ్వాసమే దేవుడు చేస్తారు అని విశ్వసించి ప్రార్థించడం మంచిదే కానీ అంతిమ విశ్వాసం ఎలా ఉండాలి నేను క్రీస్తు రాజ్యం చేరాలి ఆయన రాజ్యంలో నేను కొంత చోటును సంపాదించుకోవాలి క్రీస్తుకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి ఇది మన అంతిమ విశ్వాసం దృఢమైన విశ్వాసంతో మనము ప్రార్థన చేద్దాం ఆమెని మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన సర్వేశ్వర ఈ దినము వాక్యం ద్వారా మేము ఎలాంటి విశ్వాసంతో ఉండాలి మా జీవితంలో చివరి వరకు కూడా నీవు మాకు తోడుగా నుండి ఎలా నడిపించాలో మాకు మేము నీ ఆజ్ఞానుసారము నడవడానికి మా బలము చాలదు అని కూడా మాకు తెలుసు విశ్వాసంతో నీ అడుగులో అడుగు వేస్తూ కడవరకు నీతోనే జీవిస్తూ నీ మోక్ష రాజ్యం నీ తండ్రి రాజ్యాన్ని చేరే భాగ్యం మాకు దయచేయండి ఆమెను